గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థలో భాగంగా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొవిజన్ క్లియర్ చేస్తూ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కారణంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని స్థానిక కేఎస్ఎం ప్లాజా నందు పాతపట్నం మండల గ్రామ సచివాలయ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం మండలంలోని 155 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులుగా నియామక పత్రాలను అందజేశారు. తమ ప్రొబేషన్ పీరియడ్ను క్లియర్ చేస్తూ తమను ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సందర్భంగా చాలా సంతోషంతో సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతికి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రెడ్డి శాంతితో కలిసి పాతపట్నం మండల సచివాలయ ఉద్యోగులు కేక్ కట్ చేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ హర్షం వ్యక్తం చేశారు. వాళ్ళు మన బిడ్డలు, వాళ్ళు మనం ఏం మాట్లాడుతూ మనం ఏం మాట్లాడచ్చామో అది నెరవేర్చడమే మన తాలూకా తాలూకా సిద్ధాంతం. అది మీ అందరికీ యూత్ తెలియచేయాలని నాకు ఎన్నో రోజులుగా ఉంటే, కానీ